సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ బలం పెరుగుతుంది. ఒకవైపు పాదయాత్రలో జరుగుతున్న వస్తున్న స్పందన, మరోవైపు ప్రత్యేక హోదాపై చేస్తున్న పోరాటంలో ప్రజల నుంచి మంచి మైలేజ్ వస్తుండడంతో సీనియర్ నేతలు వైసీపీలోకి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా భాజపా సీనియర్ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరుకున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కన్నాతో మంతనాలు జరుపుతున్నారట. అన్ని సానుకూలమైతే గుంటూరు జిల్లాలో జగన్ ప్రవేశించడం కన్నా పార్టీలో చేరితే స్పష్టత వస్తుందని పార్టీ వర్గాల సమాచారం. గుంటూరు జిల్లాలో పెదకూరపాడు నుండి 4 సార్లు గెలిచారు. తర్వాత గుంటూరు వెస్ట్ నుండి 1 సారి గెలిచి 2 సార్లు ఓడిపోయారు. రాష్ట్ర విభజన వల్ల దెబ్బతిన్న అనేక మంది సీనియర్ నేతల్లో కన్నా కూడా ఒకరు. 2014 ఎన్నికల తర్వాత మెల్లగా బీజేపీలో చేరారు. అయితే భాజపాలో ఆయన పట్టించుకోవడం వారు లేరని గత కొంతకాలంగా తీవ్రంగా మదన పడుతున్నట్లు తెలుస్తుంది. టీడీపీలో వెళ్లే పరిస్థితి ఇక మిగిలింది వైసీపీనే. అందులో వైసీపీ కూడా గుంటూరు జిల్లాలో సీనియర్ నేతల అవసరం ఇటు అవసరమే. దాంతో ఆయన జగన్ ఇంకా ఇటు కన్నాకు కావలసిన నేతలను కొందరు మధ్యవర్తులు నడుపుతున్నారట. పార్టీకు కన్నాకు తీసుకోవడం కోసం జగన్ కూడా సుముఖంగానే ఉన్నారట. కన్నా గతంలో పోటీ చేసిన పెదకూరపాడు ఓకే, లేకపోతే గుంటూరు వెస్ట్ అయినా పర్వాలేదని జగన్ ఓకే చెప్పారట. అయితే 2 సీట్లు కావాలని కన్నా కోరినట్టు తెలుస్తుంది. జగన్ అంగీకరిస్తాడన్నదే చూడవలసింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని పొలిటికల్ అప్డేట్స్ గురించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.